الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين أما بعد మన త్రాసు పళ్ళ్యాలు ప్రళయ దినాన ఎలా బరువుగా ఉండగలవు? త్రాసు అంటే ఏమిటి? అందులో ఏ విషయాలు తూకం చేయబడతాయి? మహాశయులారా, మనం ఇహలోకంలో వృధాగా పుట్టించబడలేము. సృష్టికర్త అయిన అల్లాహ్ ఒక ఉద్దేశంతో మనల్ని పుట్టించాడు. అదేమిటి? మనం ఆయన్ని మాత్రమే ఆరాధించి జీవితం గడపడం. ఆయన ఆరాధన ఎలా చేయగలుగుతాము? ఆయన ఇచ్చిన ఆదేశాలను పాటించడం మరియు ఆయన వారించిన వాటికి దూరం ఉండడం, అంటే సత్కార్యాలు చేస్తూ పోవడం, దుష్కార్యాల నుండి దూరంగా ఉండడం. మరియు చనిపోయిన తర్వాత ఒకరోజు రానుంది, అల్లాహుతాలా మనందరినీ కూడా ఆ మైదాన మహ్షర్లో సమకూరుస్తాడు. అక్కడ అల్లాహుతాలా న్యాయంగా తూచే త్రాసులను నెలకొల్పుతాడు. సూరా అంబియా సూరా నంబర్ 21 ఆయత నంబర్ 47లో ఇలా తెలిపాడు, వనదఉ అల్మవాజీన అల్ఖిస్త లియౌమిల్ ఖియామా, మేము ప్రళయ దినాన న్యాయంగా తూచే త్రాసులను నెలకొల్పుతాము. అయితే ఆ త్రాసులో ఏ విషయాలని తూకం చేయడం జరుగుతుంది? ఆ రోజు ఆ త్రాసులో స్వయంగా మనుషులను కూడా తూకం చేయడం జరుగుతుంది. విశ్వాసులను, అవిశ్వాసులను, ఎవరు ఎన్ని సత్కార్యాలు చేసి ఉంటారో, ఎవరు ఎంత మంచి విశ్వాసంతో ఉంటారో, అలాంటి వారి బరువు అందులో చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఎవరైతే లావుగా ఉండి కూడా విశ్వాసరహితంగా సత్కార్యాలకు దూరంగా ఉంటారో వారిది ఎలాంటి బరువు అందులో ఉండదు. రెండో విషయం, అందులో మనం చేసే కర్మలను కూడా తూకం చేయడం జరుగుతుంది. ఒక పల్లెంలో సత్కార్యాలను తూకం చేస్తే మరో పల్లెంలో దుష్కార్యాలను తూకం చేయడం జరుగుతుంది. అలాగే మనం చేసే కర్మలన్నీ ఏదైతే రాయబడుతున్నాయో, కర్మ పత్రాలు, వాటిని కూడా అందులో తూకం చేయబడుతుంది. ఎన్నో ఖురాన్లో, ఆయతులు, హదీసులు ఉన్నాయి, కానీ ఈ మూడు విషయాలు ఏదైతే తూకం చేయబడతాయో వాటికి ఒక్కొక్క నిదర్శన అనేది నేను మీ ముందుంచుతాను. సూరతుల్ ముమినూన్ సూరా నంబర్ 23 ఆయత నంబర్ 102 మరియు 103లో అల్లాహ్ ఇలా తెలిపాడు, ఫమన్ థఖులత్ మవాజీనుహు ఫఉలాయికా హుమల్ ముఫ్లిహూన్, ఎవరి సత్కార్యాల పల్లెలు బరువుగా ఉంటాయో అలాంటి వారు సాఫల్యం పొందేవారు. వమన్ ఖఫ్ఫత్ మవాజీనుహు ఫఉలాయికల్లజీన ఖసిరూ అన్ఫుసహుమ్ ఫీ జహన్నమ ఖాలిదూన్, మరి ఎవరి పల్లెలు తేలికగా ఉంటాయో, సత్కార్యాలు లేవు, దుష్కార్యాలు ఉన్నాయి, సత్కార్యాలతో ఆ పల్లెలు తేలికగా ఉన్నాయో, అలాంటి వారే తమను తాము నష్టానికి గురి చేసుకున్నవారు, వారే నరకంలో శాశ్వతంగా ఉండేవారు. ఈ ఆయద్దార మనకేం తెలిసింది? సత్కర్మలు మరియు దుష్కర్మలు తూకం చేయబడతాయి. ఎవరి సత్కర్మలతో త్రాసు పల్లెలు బరువుగా ఉంటాయో వారు స్వర్గంలో వెళుతారు, సాఫల్యం పొందుతారు. మరి ఎవరి సత్కర్మలతో వారి యొక్క పల్లెలు తేలికగా ఉంటాయో, అంటే దుష్కర్మలు ఎక్కువగా అయిపోతాయో, అలాంటి సందర్భంలో వారు నష్టానికి, అంటే నరకంలో వెళ్ళిపోతారు. అల్లా అలాంటి నరకం నుండి మనందరినీ కాపాడుగాక. మనుషులను కూడా తూకం చేయబడుతుంది అని చెప్పాను కదా, దానికి కూడా సహీ బుఖారీ హదీస్ నంబర్ 4729 మరియు సహీ ముస్లిం హదీస్ నంబర్ 2785లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని హజరత్ అబూ హురైరా రదియల్లాహు తను గారు ఉల్లేఖించారు, ఇన్నహు లయాతి అర్రజులుల్ అజీము సమీను యౌమల్ ఖియామా లా యజిను ఇందల్లాహి జనాహ బఉదా وقال اقرؤوا فلا نقيم لهم يوم القيامة وزنا. ప్రళయ దినాన ఒక లావుపాటి పెద్ద మనిషిని తీసుకురావడం జరుగుతుంది. అతను వస్తాడు, కానీ అల్లాహ్ వద్ద అతని బరువు దోమ రెక్కంత కూడా ఉండదు. కావాలంటే మీరు ఖురాన్ సూరే కహఫ్లోని ఆయత చదవండి, ఫలా నుఖీము లహుమ్ యౌమల్ ఖియామతి వజ్నా, మేము ప్రళయ దినాన వారికి ఎలాంటి బరువునివ్వము. ఎందుకు? చెప్పాను కదా, విశ్వాసం అతనిలో ఉండదు గనక, సత్కార్యాలకు దూరంగా ఉంటాడు గనక అతని యొక్క బరువు అనేది అందులో ఏమీ ఉండదు. అలాగే సోదరులారా, ప్రళయ దినాన ఆ త్రాసులో మనం చేస్తున్న కర్మలు ఏదైతే రాయబడుతున్నాయో, కర్మ పత్రాలు, వాటిని కూడా తూకం చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన హదీస్ తిరిమిజీలో ఉంది, హదీస్ నంబర్ 2639, ఇబ్ని మాజాలో కూడా ఉంది, హదీస్ నంబర్ 4300, మరియు షేక్ అల్బానీ రహిమహుల్లా గారు సహీహాలో కూడా దీన్ని ప్రస్తావించారు, హదీస్ నంబర్ 135. చాలా పొడుగైన హదీస్. అందులో సంక్షిప్త విషయం ఏంటంటే, మనిషిని తీసుకురావడం జరుగుతుంది, అతని ముందు అతను చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో అవి రాయబడిన కర్మ పత్రాలు, ఒక్కొక్క ఫైల్
అతని దృష్టి ఎంత దూరం పడుతుందో అంత పొడుగ్గా ఉంటుంది. అలాంటి 99 ఫైళ్లను తీసుకురావడం జరుగుతుంది. వాటిని తీసుకొచ్చి ఒక పల్లెంలో పెడతారు. అతను అనుకుంటాడు, ఇక నేను నాశనమైపోయాను, ఇక నాది నరకం పాలవుతుంది. కానీ అతను సత్యంగా ఎంతో గాఢ విశ్వాసంతో హృదయపూర్వకంగా సద్వచనం కలిమే తయ్యబా ఏదైతే చదివాడో అది కూడా తీసుకురావడం మరో పల్లెంలో పెట్టడం జరుగుతుంది. దానివల్ల అతని ఆ సత్కర్మల ఆ పల్లెం అనేది బరువుగా అయిపోతుంది. దీనినే హదీసుల్ బితాకా అని అంటారు. చెప్పే విషయం ఈ హదీస్ ద్వారా ఏంటంటే కర్మల పత్రాలు కూడా తూకం చేయబడతాయి. ఇక మనందరం కూడా మన కర్మ పత్రాలు ప్రళయదినాన బరువు కావాలని ప్రయత్నం చేయాలి. ఆ విషయాలు రెండో పాఠంలో మనం వింటాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.